సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మహోన్నతుడు మహాఘనుడు మహాపరిశుద్ధుడైన దేవాదిదేవుని పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కళంకమైన పాదాలకు ఘనత మహిమ ప్రభావాలు అనంతమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను అని వాగ్దానం చేసిన దేవుడు ఈ వీడియో ద్వారా నిన్ను నడిపించాలని అనుకుంటున్నారు. దిక్కుతోచన స్థితిలో, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో దేవునికి నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు మూడు విధాలుగా సమాధానం చెప్తాడు. ఎస్, నో, వెయిట్. ఈరోజు నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో, అది వివాహ విషయమైనా, ఉద్యోగమైనా, గృహ నిర్మాణమైనా, నేను చెప్పబోయే ఈ మూడు సూచనలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను వెయిట్ చేయమంటున్నాడు. నంబర్ వన్, దేవుడు ఎప్పుడైతే మనల్ని వెయిట్ చేయమంటాడో అప్పుడు మనం తీసుకునే నిర్ణయంలో ఒక క్లారిటీ అనేది మనకి ఉండదు. మనం తీసుకునే నిర్ణయంలో ముందుకు వెళ్ళాలా, ఆగిపోవాలా అనే ఈ రెండింటి మధ్య ఒక అయోమయ పరిస్థితిలో ఉండిపోతాం. హబక్కూకు గ్రంథం 2:3 ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. డియర్ ఫ్రెండ్, నువ్వు నేను కోరుకున్నప్పుడు కాకుండా దేవుడు నిర్ణయించిన కాలంలో అది జరగాలని ఆయన చిత్తం కోసం కనిపెట్టినట్లయితే మనం పొందుకునేది చాలా శ్రేష్టమైనది, దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అని కీర్తనల గ్రంథం 85:12 రాయబడింది. నంబర్ 2, నువ్వు ఎదురుచూసే ఈ సమయంలో ఖచ్చితంగా నీకు ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది. అంటే ఈ ఎదురుచూసే కాలం నీకు కష్టంగా అనిపించిన ఈ కష్టాలలో నువ్వు ఊహించని బహుమానం దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని రాయబడి ఉంది. కాబట్టి దేవాదిదేవుని చిత్తం కోసం కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా మనం నూతన బలాన్ని, దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకుంటాం. మనం ప్రార్థించే విషయం దేవుని చిత్తంలో, దేవుని సమయంలో జరగాలని మనం ఆశించినప్పుడు మనం కోరుకున్న ఆశీర్వాదంతో పాటు మనం ఎదురుచూసినందుకు గాను దేవుని దగ్గర నుంచి పొందుకునే అడిషనల్ బోనస్ ఇది. అయితే మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిలో కీర్తనల గ్రంథం 37:7-9 మనం చూసినట్లయితే, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము, తన మార్గమున వర్ధిల్ల వారిని చూచి వ్యసనపడకుము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకునివారు దేశమును స్వతంత్రించుకుందురు అని రాయబడి ఉంది. అయితే మనం పొందుకోవలసిన విషయం కోసం దేవుని ఎదుట మౌనంగా కనిపెట్టినప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవారు వారి ఎదుగుదలను బట్టి, వారు వర్ధిల్లే విధానాన్ని బట్టి మనం వ్యసనపడడం, అసూయపడడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే మనం దేవుని కోసం ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థించినప్పుడు వారు కూడా అలాగే ప్రార్థించి ఉంటారు కదా. ఒకవేళ వారు చేయకున్నా ఇలాంటివన్నీ దేవునికి అసహ్యము. అంతమాత్రమే కాక యెషయా గ్రంథం 33:2 చెప్పినట్లు, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము అని దేవాదిదేవునికి ప్రార్థించాలి. 3వ సూచన, మనుష్యులు, సేవకులు లేదా ఎవరో తెలియని వ్యక్తులు లేదా స్నేహితులు, ఎవరైనా కొత్త వ్యక్తులైనా కావచ్చు, ఇలా ఎవరో ఒకరి ద్వారా దేవుడు నువ్వేం చేయాలో, దేవుడు నీకు ఏమివ్వబోతున్నాడో పదే పదే సూచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరేదన్నా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఎదురుచూడు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఎదురుచూడని కొందరి ద్వారా నీకు సూచిస్తారు. మనం ఎదురుచూసే ఈ వెయిటింగ్ టైంలోనే మన నిజమైన విశ్వాసం కూడా బయటపడుతుంది. నిజమైన విశ్వాసి ఇలాంటి సమయాల్లో భయపడక ఇంకా ఎక్కువగా దేవునిపై ఆధారపడతాడు. పడాలి కూడా. ఒకవేళ నేను పాపం చేశాను, పాపంలో ఉన్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడనే భావనలో నీవు ఉన్నట్లయితే
కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనములో ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును అని రాయబడి ఉంది. కాబట్టి నీ నా పాపాల కోసం యేసయ్య సిలువలో మరణించారని జ్ఞాపకం తెచ్చుకొని కన్నీళ్లతో ఆయన సన్నిధిలో ప్రార్థించి మన పాపాలను కడుక్కొని ఈ 3 సూచనలు మీ జీవితంలో జరుగుచున్నట్లయితే దేవుని చిత్తం కోసం కనిపెట్టి ఆయన అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆయన సమయంలో మీరు పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారి మహాదివ్యనామమున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఆదరణగాను ఆశీర్వాద కారణముగాను ఉన్నట్లయితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.